నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతుండడం సినీ వర్గాలతో పాటు ప్రేక్షకులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇప్పటికే ఎంతో యాక్టివ్గా ఉండే మంచు మనోజ్ లాంటి యాక్టర్ కూడా కరోనా బారిన పడడం, తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కరోనా బారిన పడడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక మీనా మంచులక్ష్మి లాంటి సెలబ్రిటీలు కూడా కరోనా సోకడంతో టాలీవుడ్ తీవ్రంగా కలత చెందుతోంది. అయితే తాజాగా ఓ యంగ్ హీరో భార్యకు కూడా కరోనా సోకడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. అయితే తన భార్యకు కరోనా సోకడంతో ఆ హీరో ఏం చేశాడో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అవాక్ అవుతారు. యంగ్ హీరో నితిన్ కరోనా కాలంలోనే శాలిని కందుకూరు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ పలువురు సెలబ్రిటీలు అప్పట్లో ట్వీట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నితిన్ భార్య శాలిని కందుకూరి కరోనా బారిన పడింది. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయని తేలడంతో ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్లో ఉంటుంది. ఇక తన భార్యకు కరోనా సోకిందనే విషయాన్ని నితిన్ అభిమానులకు ఎలా తెలిపాడో తెలుసా? ఏకంగా కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ఎంజాయ్ చేశాడు. అయితే కేవలం తన భార్యకు కరోనా సోకిందని నితిన్ ఈ విధంగా కేక్ కట్ చేశాడని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. తన భార్య పుట్టినరోజు కావడంతో నితిన్ ఆమెను దూరంగా ఉండి చూస్తూ ఆమె బదులుగా తాను కేక్ కట్ చేశాడు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న తన భార్య తనకు దూరంగా ఉండడంతో ఈ విధంగా చేయాల్సి వచ్చిందని నితిన్ బాధపడుతున్నాడు. అయితే తన భార్యకు కోవిడ్ స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండడం, డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుంటుండడంతో ఆమె త్వరగా కోలుకుంటుందని నితిన్ ధీమాగా ఉన్నాడు. ఏదేమైనా నితిన్ తన భార్యకు కరోనా సోకడంపై గుండెలో బాధను పెట్టుకున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే పై ఫ్లోర్లో ఉన్న తన భార్య కిటికీ దగ్గర కూర్చొని నితిన్ కేక్ కట్ చేయడం, ఆమెకు తినిపిస్తున్నట్లు నితిన్ చూపించడం మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఏదేమైనా భార్య పట్ల ప్రేమతో ఆమె పుట్టినరోజును ఇలా వేడుకగా చేసుకున్న నితిన్ను ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా ఈ జంట మధ్య ఉన్న ప్రేమకు వారు సెల్యూట్ చేస్తున్నారు. Like, share and subscribe to Pregnya Media.